ఏంటో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా తేలిపోతుందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అవిశ్వాస తీర్మానం అంటూ టీడీపీ వైసీపీ డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు ఆయన. హామీల్ని పదేళ్లలో అమలు చేయాలని, విభజన చట్టంలో పొందుపరిస్తే నాలుగేళ్లలోనే చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చినా కేంద్రాన్ని చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్న కన్నాతో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఏపీ కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ ఎలాంటి అది ప్రజలకు సమాధానం చెప్తారు? నిజంగా అసలు విభజన హామీలు అమలు జరగలేదా? తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంతనేది మనతో పాటు మాట్లాడేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సార్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ఇచ్చిన విభజన చట్టంలో హామీలు ఒక్కట కూడా నెరవేరలేని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అవిశ్వాస తీర్మానం అనేటువంటి ఒక డ్రామాతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఒక పక్క విభజన చట్టం అంటున్నారు, ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు. ఇందుట్లో మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వానికి చట్టం 10 సంవత్సరాల అవకాశం కల్పించింది. 10 సంవత్సరాల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టమంది, కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టమంది, కొన్ని పరిశీలించమంది. అసలు ద డే వన్ 2014 అసలు గవర్నమెంట్స్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కన్నా కూడా అత్యధిక నిధులు తీసుకుంటూనే ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ టాక్టిస్. ఈ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ, అంటే వన్ షాట్ టూ బర్డ్స్ లా, కేంద్ర ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి నిధులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ తీసుకుంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఇన్ని నిధులు ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడా లేదు. విశ్వాస తీర్మానం ఏం సాధిస్తారు, నేనే ఎక్కువ సాధించానని చెప్పేసి కౌన్సిల్లో ఆయన రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించినటువంటి రెజల్యూషన్ ఇది. దీన్ని కాదనగలడా? తర్వాత 2017 మహానాడు, 2017 మహానాడులో కేంద్రం చెప్పిన సహాయాన్ని మించి ప్రత్యేక హోదా ఉన్న ఏ విధమైన నిధులు వస్తున్నాయో చెప్పాలని చంద్రబాబు గారు సవాల్ విసిరారు ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాలు స్పందించలేదు. హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా లేదు. ఇవన్నీ కూడా మేము చెప్పే కదండి. 2000 రహితంగా ప్రవర్తించేటువంటి ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ రకంగా ప్రజల్ని ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మోసం చేసేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి తగుడా అని చెప్పేసి నేను అంటాను. బేసికల్గా క్షేమ కార్యక్రమాలకి డబ్బు తెచ్చుకుంటూనే కేంద్ర ప్రభుత్వం మీద నింద వేసి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా ప్రజల్లో చూపించేటువంటి ఒక కార్యక్రమం తప్ప మీ అవినీతి, అసమర్థత, అరాచక పాలన కప్పిపుచ్చుకోవడానికి ఆడేటువంటి నాటకం. మేము కూడా అందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు అని అంటే పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి కోరుకున్నాను నేను మనస్ఫూర్తిగా. ఎందుకంటే తెలుగుదేశం టెండెన్సీ నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చూశాను, ఎప్పుడు కూడా చర్చకు రారు. ఆ రోజు ఎజెండాలో ఉన్న సబ్జెక్టునే అడ్జెంట్మెంట్ మోషన్ ఇస్తారు. ఆ రోజు ఎజెండాలో ఉన్న మోషన్ సబ్జెక్ట్ అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చేటువంటి పార్టీని తెలుగుదేశం పార్టీనే చూసాం. ఎందుకంటే అది క్వశ్చన్ అవర్ ఆపి టేకప్ చేయాలి అంటారు. క్వశ్చన్ అవర్ ఆపి ఎందుకు టేకప్ చేయాలి? క్వశ్చన్ అవర్ కూడా ప్రతిపక్షం అందేగా. ఇప్పుడు క్వశ్చన్ అవర్ జరిగితే ప్రజలకు మేలు జరుగుద్ది. మీరు ఎవడైనా ఒక శాసనసభ్యుడు క్వశ్చన్ వేశాడు అని అంటే ఏదో సబ్జెక్టు లేకపోతే ఒక సమస్య ఉంటే ఆ సమస్య మీద క్వశ్చన్ వేస్తుంటారు. ఆ క్వశ్చన్ అవర్ ఆపి మేము ఇచ్చింది జరగాలి అంటారు. అంటే జనరల్గా ఎజెండాలో ఉన్నటువంటి సబ్జెక్ట్కి క్వశ్చన్ అవర్ ఆపరు, తెలుసు వాళ్ళకి కావాలని చెప్పేసి గొడవ చేయటం, అడ్జన్ చేసి బయటకు వెళ్ళిపోవడం. సార్, రేపు జరిగే పార్లమెంట్లో చర్చలో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలతో పాటు దేశవ్యాప్తంగా చాలా పార్టీలు తెలుగుదేశానికి మద్దతు వస్తున్నాయి.
కేంద్రం మీద బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత దేశవ్యాప్తంగా బయటపడుతున్నది కూడా చర్చ జరుగుతుంది. ఎంతవాటి బాధ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక బలమైనటువంటి నాయకుడు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అర్థమైంది. అంతేగాని చంద్రబాబు నాయుడిని చూసావు లేకపోతే చేసి పార్టీలు ముందుకు వచ్చినాయి అని అనుకుంటే పొరపాటు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక పక్క, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర నాయకులంతా కూడా ఒక పక్క చేరినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము.